హైదరాబాద్ ఫేమస్ దోశ బండి రాంకీ బండి దోశ పాయింట్ నాచారంలో ప్రారంభించారు. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాంకీ బండిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో దోశకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, రాంకీ బండి నాచారంలో ప్రారంభించడం ఆహార ప్రియులకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. 10 మందికి ఉద్యోగాలు కల్పించిన నిర్వాహకులని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. నగరంలో ఇప్పటికే 10 బ్రాంచ్లు ప్రారంభించామని, నాచారంలో 11వ బ్రాంచ్ను ప్రారంభిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 11 రకాల దోశలు, 15 రకాల ఇడ్లీలు తమ వద్ద లభిస్తాయని, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులో ఉండే ధరలతో తాము ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. మరి ఇటువంటి యూత్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఏమి చేయాలంటే యూత్లు ఈరోజు ఆ పాస్పోర్ట్లను ప్రతి నెల అవసరం అట్టు జనరేషన్ అట్టు కాబట్టి ఆ జనరేషన్కి అనుకూలంగా మరి చికిత్సలు పెట్టి నిరుద్యోగ బుద్ధి కూడా ఏర్పడతారు లేకుండా స్థితిని ఏర్పరిచే రకంగా మన జిల్లాలో యువకులను కొంతమంది తయారు చేసుకొని 20 మంది తయారు చేసుకొని అంటే ఇక్కడ చికిత్సలు నడపడం ఇటువంటి ప్రాంతం కూడా రామకీ వాళ్ళు దాదాపు 11 పెట్టి 12 దానికి కలుగుతూ ఉన్నాం. వాళ్ళంతా కూడా సిటీ అంతా విస్తరించే రకంగా మరి ఎక్కడ కూడా మరి కాలేజు స్కూల్స్ ఉన్న దగ్గర యూత్ బాగా వచ్చేసి వాళ్ళు టిఫిన్స్ మార్నింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ పోయేటారు. ఇండస్ట్రీస్ కూడా మరి ఇన్ఫోసిస్ కాబట్టి కంపెనీలకు పోయే వాళ్ళు కూడా మార్నింగ్ 6 గంటలకు తీసుకుంటున్నట్టు వాళ్ళు కలిసి కొందరు ఇళ్ళు తీసుకోలేరు కాబట్టి వారే మాత్రం జాగ్రత్తలు సందర్భాలు ఉంటాయి. అటువంటి వాళ్ళంతా కూడా ఇమీడియట్గా స్పాట్లో వచ్చేసి రెడీమేడ్గా అప్పటికప్పుడు టిఫిన్స్ పోయే రకంగా 12 రకాల దోశలు మరి 7 రకాల ఇడ్లీలను రకరకాలు మరి అన్ని టిఫిన్స్ కూడా అందించలేదు.